75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయంతో పాటు నియోజకవర్గంలో పలు పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి మన ఎమ్మెల్యే గారు రెండు విషయాలు మాట్లాడారు. ఎంతో మంది త్యాగమూర్తుల పుణ్యఫలమే ఈ స్వతంత్రం మనకి. ఈరోజు స్వేచ్ఛాగాలు పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది రక్తం చెందించి ఈరోజు మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అల్లూరి సీతారామ కానీ, భగత్ సింగ్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అలాగే ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీ, గాంధీజీ మహాత్మా గాంధీ, నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజ నాయుడు గారు, అలాగే ఎంతోమంది మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనం ఈ స్వేచ్ఛాగాలు పీల్చుకున్నాం. మరి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఏదైతే మహాత్మా గాంధీ ఆశించిన ఇంకా గ్రామ స్వరాజ్య వ్యవస్థ బాగుంటేనే మన నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ మహాత్ముడు ఏదైతే కలగన్నాడో ఆ కళని సాగరం చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రధాన మనం ఈరోజు గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొని రావడం వల్ల ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఎక్కడ అవినీతి లేకుండా ఈరోజు ప్రతి గ్రామాల్లో ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా లబ్ధిదారికి అందుతుందంటే ఈరోజు గాంధీ గారి కళ్ళగా గ్రామ స్వరాజ్యం కళ్ళు నిజమయ్యాయని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని గ్రామాలకి సరైన రహదారులు ఉంటే వాళ్ళ జీవనస్థలాలు ఇంకా మారే పరిస్థితి కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మనం మెరుగుపరుచుకోవాలి. అందుకే స్వతంత్రం వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇళ్ల ఫలితాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే. సుమారు 30 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యవస్థలు ఇచ్చే కార్యక్రమం చేసాం. మరి గజపతినగర నియోజకవర్గంలో చూసుకుంటే సుమారు 4000 పైసలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసాం. ఎందుకంటే గతంలో కూడా నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఒక ఇళ్ల స్థలం కూడా ఇచ్చే పరిస్థితి కాదు. లేకపోతే ఈరోజు గర్వంగా ఎవరైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడికేమో ఇల్లు ఇచ్చాము, ఇల్లు కట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాం. సుమారు ఈ నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇల్లు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇచ్చి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అలాగే మన స్వతంత్రం వచ్చిన నుంచి కూడా మేడం కొద్దిగా తీసుకోండి.